జై పుస్తకం ఫస్ట్ లుక్ ను సూపర్ స్టార్ కృష్ణ గారు విడుదల చేశారు తెలుగు సినీ చరిత్రలో జానపద చిత్రాలు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు విటలాచార్య జానపద బ్రహ్మగా అధ్యాయాన్ని లిఖించుకున్న చరిత్ర ఆయన సొంతం టాప్ స్టార్స్ నుండి న్యూ స్టార్స్ వరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా విటలాచార్య చిత్రాలులాగా గుర్తింపు పొందాయి ఆయనపై సగటు సినీ ప్రేక్షకుడికి ఉన్న గౌరవం అది దశాబ్దాలుగా సినీ ప్రేమికులు ఆదరిస్తూ వచ్చిన విఠలాచార్య సినిమా స్టైల్ ఆఫ్ మేకింగ్ ఆయన మూవీ జర్నీని నవతరానికి సమగ్రంగా పరిచయం చేస్తున్నారు సీనియర్ జర్నలిస్టు రచయిత పులగం చిన్నారాయణ ఈ పుస్తకానికి జై విఠలాచార్య అని పేరు పెట్టారు మూవీ వాల్యూమ్ షేక్ జిలాన్ భాష ఈ చిత్రాన్ని ప్రచురిస్తున్నారు ఈ పుస్తకం ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు హీరో కృష్ణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఠలాచార్య డైరెక్షన్ లో నేను ఒకే ఒక్క సినిమా చేశాను అది ఇద్దరు మునుగాళ్లు ఆ సినిమా హిట్ అయింది విఠలాచార్య గారు గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు ఆయన చాలా ఫాస్ట్ గా సినిమాలు తీసేవారు అనుకున్న బడ్జెట్ లో తీసేసేవారు అలాంటి విఠలాచార్య గారిపై పుస్తకం తీసుకురావడం సంతోషంగా ఉందని అన్నారు రచయిత పులగం చిన్నారాయణ మాట్లాడుతూ జానపద బ్రహ్మ విఠలాచార్య సినీ ప్రయాణానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో రాసిన పుస్తకం జై విటలాచార్య విటలాచార్య గారు గొప్ప దర్శకుడు మాత్రమే కాదు గొప్ప నిర్మాత కూడా తక్కువ బడ్జెట్ లొకేషన్స్ లోనే వేగంగా పొదుపుగా సినిమాను ఎలా తీయవచ్చు అనేది ఆయన ఆచరించి చూపించారు సినిమా నిర్మాణంలో ఆయన పెద్ద బాల శిక్షణ లాంటివారు కరోనా సమయంలో విఠలాచార్య గారి శత జయంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని అంకురార్పణ చేశాం విఠలాచార్య గారు సినిమాను ఎంత వేగంగా తీసేవారు అంతే వేగంగా ఈ పుస్తకాన్ని కూడా పూర్తి చేశాం రచయితగా నా తొమ్మిదవ పుస్తకం ఇది అని అన్నారు మూవీ వాల్యూమ్ షేక్ జిలాన్ బాషా మాట్లాడుతూ పదమూడేళ్లుగా సినిమా జర్నలిస్టు గా ఉన్నాను మూవీ వాల్యూమ్ పేరుతో వెబ్సైట్ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాను పబ్లిషింగ్ రంగంలో ప్రవేశించాను చిన్నారాయణ గారు రాసిన తొమ్మిదవ పుస్తకం జై విఠలాచార్యను మా తొలి పుస్తకంగా పబ్లిష్ చేయడం ఆనందంగా ఉంది కృష్ణ గారిది గోల్డెన్ హ్యాండ్ ఆయన చేతుల మీదుగా బుక్ ఫస్ట్ లుక్ విడుదల చేయడం ముదావాహం సాధారణంగా సినిమాలకు ఫస్ట్ లుక్ విడుదల చేస్తుంటారు ఓ బుక్ ఫస్ట్ లుక్ విడుదల చేయడం ఇదే తొలిసారి డిసెంబర్ లో జై విఠలాచార్యను అందుబాటులోకి తీసుకొస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు వినాయకరావు